ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించగా దానికి నేతృత్వం వహిస్తున్న మాజీ న్యాయమూర్తికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇది ఖలిస్తాన్ ఉగ్రవాదుల పనేనా? ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై వేటు పడింది. మరోవైపు ఈ ఘటనలో అసలు నిజాలు వెలికితీయాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇందు మల్హోత్రాతో కూడిన కమిటీని నియమించింది. ఈ క్రమంలో ఇందు మల్హోత్రాను టార్గెట్ చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. మోడీ సెక్యూరిటీ ఇష్యూపై దర్యాప్తు ప్రారంభించవద్దంటూ కొందరు ఆగంతకులు ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. బెదిరింపులపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక ఎవరున్నారన్నది ఇంకా తేలలేదు. అయితే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలే ఈ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో ఫిరోజ్పూర్ దగ్గర రైతుల ముసుగులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆయన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు అన్న వార్తలు కలకలం రేపాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు చేయిస్తోంది. గతంలో కొందరు సుప్రీంకోర్టు న్యాయవాదులకు సైతం ఇలాగే బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఈ కేసును వాదించవద్దంటూ వారిపై ఖలిస్తాన్ గ్రూపులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.